అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ నేరాలు అనేటివి పెరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా మీకు అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ కానీ, తర్వాత ఈ మీకు అన్యోన్ లింక్స్ కానీ మీ ఫోన్లో కనుక వచ్చి ఉంటే వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. అదేవిధంగా ఓటీపీ కానీ ఇంకేదైనా సమాచారం కానీ చెప్పకూడదు. మీ కార్డ్, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఇలాంటివి కూడా చెప్పకూడదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన కామారెడ్డి పట్టణానికి సంబంధించి 3-4 ఇన్సిడెంట్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళే తెలిసి కూడా తప్పు చేసినటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. అట్లాంటి ఇన్సిడెంట్లు పునరావృతం కాకుండా ఉండాలని అంటే మీరందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న ఎలగంటి భాను ప్రకాశ్ అనే ఒక వ్యక్తి, ఆయన ఫోన్కు వేరే ఒక అన్నోన్ కాలర్ నుంచి ఫోన్ వచ్చి, నీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుకి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లో ఉన్నాయి, దాన్ని ఆఫ్లో పెట్టాలని చెప్పేసి అని అనగానే ఇతను క్రెడిట్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరిగింది. ఆ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ చెప్పగానే ఓటీపీ రాగానే చెప్పేసేసి ఉండి వెంటనే 150,000 రూపాయలు అకౌంట్లో నుంచి ఖాళీ అయినాయి. సో ఇట్లాంటిదే కాకుండా ఫేస్బుక్లలో కానీ, వాట్సాప్లలో కానీ, యూట్యూబ్లలో కానీ వచ్చినటువంటి అన్నోన్ కాలర్కి సంబంధించినటువంటి లింక్స్ కానీ కాల్ కానీ చేయకూడదు. అదేవిధంగా ఈ మధ్యకాలం న్యూడ్ కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ కూడా కొంతమంది చేసి వాటిని రికార్డ్ చేసి తిరిగి మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పెట్టి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి కూడా మోసపోకూడదు. ఏదైనా ఈ అనుకోని పరిస్థితులలో మనం ఏదైనా తప్పిదం జరిగిందని అనుకున్నప్పుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్, మరోసారి చెప్తున్నా 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ కానీ, 100100 మన పోలీస్ డయల్ నంబర్ కానీ ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేస్తే ఆ డబ్బులను కానీ ఆ మోసం చేసిన వ్యక్తులను కానీ పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ.